లేదు అనేది కూడా ఒక సంకేతం ప్రజలకి. చెప్పేది అదే, వీళ్ళు అడిగేం పీకారు అని, వీళ్ళు అడిగేం సాధించారు. ఇప్పుడు హుదూద్ తుఫాన్ అప్పుడు నేను చెప్తున్నా కదా, ప్రత్యక్షంగా అక్కడ నేను అబ్జర్వ్ చేసింది. ఆయన అడిగారంటే 3,000 కోట్లు ఎంత నేను తెప్పించాను అడిగారు మాట్లాడారు. అదే కదా, 1,00,000 కోట్లు అడిగారు. 1,00,000 కోట్లు అడిగితే 1,000 కోట్లు ఇచ్చారు, ఇంకో 2,000 కోట్లు కావాలంటే ఇస్తామన్నారు. ముందు అసలు నీ బిల్లులు పెట్టి అన్నారు, బిల్లులు పెడితే 750 కోట్లు ఇచ్చారు. అప్పుడు నిలదీసింది కేంద్రం. అప్పుడు వీళ్ళేం రచ్చ చేశారు, అహంకారం అది ఇది ఏం, ప్రధానికి లెక్క అడుగుతారా, కింద ఇచ్చేది కూరగాయలకి లెక్క ఎత్తారా, లెక్క కాకపోతే జేబులు ఏం చేసుకుంది అడగమంటారా, 1,00,000 కోట్లు అడగట్లేదని మీ ఫీలింగ్. అదో ఇతని యాటిట్యూడ్ కి ఆయన యాటిట్యూడ్ కి ఆయనకి భూతార్థం కాదు, మైక్రోస్కోప్ వేసి చూపెడతాడు. ఈ 4 నెలల గ్యాప్ లో జైలు నుంచి వచ్చిన తర్వాత గానీ పవన్ కళ్యాణ్ గారితో 2-3 సార్లు భేటీ అవ్వడం, ఇదంతా ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే ఇది పెట్టారా, అంటే ఈ పొత్తుల విషయం, సీట్ల విషయం దాదాపుగా ఇద్దరి మధ్య తేలిపోయింది అనుకోవాలా, ఆ విషయం త్వరలో అని అనౌన్స్ చేస్తారా, ఎందుకు పెండింగ్ లో పెట్టారు? వాళ్ళిద్దరి దగ్గర అయితే క్లారిటీ వచ్చేసింది, వాళ్ళిద్దరికే ఉంది, వాళ్ళిద్దరికి ఉంది. మేబీ నాదెళ్ల మనోహర్ కూడా పూర్తిగా లేకపోయి ఉండొచ్చు. నాదెళ్ల మనోహర్ కి ఆయన సీటు వరకు క్లారిటీ ఇచ్చినట్టున్నాడు జనాలు. ఈయన పవన్ కళ్యాణ్, మిగతా అన్నీ కూడా ఏమీ ఎవరికి తెలియదు, చంద్రబాబుకి పవన్కి మాత్రమే తెలుసు, లోకేష్కి కూడా చెప్పుండకపోవచ్చు. ఎందుకంటే ఆ ఇద్దరి దగ్గరనే ఉంది అది. ఇక్కడ దాంట్లో కొన్ని షరతులు వర్తిస్తాయి టైప్ కథ నడుస్తుంది. ఆ షరతుల్లో ఒకటి, తెలుగుదేశం వాళ్ళు కొంత నోరు జారిన, నోరు జారకుండా సంయమనంతో ఉండాల్సిన బాధ్యత జనసేన వాళ్ళది. అట్లాగే ప్రతి నియోజకవర్గానికి ఒక 10-15 కోట్లు ఖర్చు పెట్టుకోగలిగి ఓ 10-15 వేల ఓట్లు తెచ్చుకోగలిగినటువంటి వాళ్ళకే తెలుగుదేశం పార్టీ ఆ సీటుని జనసేనకి ఇస్తుంది. అట్లాంటి వాళ్ళని ఎతికి పట్టుకునే బాధ్యత పవన్ కళ్యాణ్ది. మూడోది వచ్చేటప్పటికి రేపు పొద్దున భవిష్యత్తులో కూడా విభేదాలు రాకుండా ఇప్పటి నుంచినే ఇద్దరి మధ్యన తెలుగుదేశం కార్యక్రమాలకి జనసేన, జనసేన కార్యక్రమాలు తెలుగుదేశం అటెండ్ అవుతాం. నాలుగోది, తెలుగుదేశం గురించి ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా జనసేనకు సంబంధించిన ఏ కార్యకర్త చేయకూడదు, చేస్తే వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను స్టాంప్ వేసేసి బయట పెట్టేయాలి. ఓన్లీ జనసేన వాళ్ళు మాత్రం, తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి అర్హత ఉంది, హక్కు ఉంది. అందుకే వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు.